హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మన ప్రిపరేషన్ కాలంలో ఎన్నో ఆటుపోట్లకు లోనవుతూ ఉంటాం. ఎన్నో డౌట్లతో, ఎన్నో నిరుత్సాహాలతో, ఎన్నో ఉత్సాహాలతో మన యొక్క గమ్యాన్ని చేరుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాం. గమ్యాన్ని నిజంగా చేరుకోవాలనేటువంటి ప్రయత్నంలో మనం కొన్ని తప్పులు కూడా చేస్తుంటాం. అయితే ఈ గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని సరిగా చేరుకోవాలంటే ఈరోజు మనం ఈ యొక్క క్లాస్ని శ్రద్ధగా వినాలని కూడా కోరుకుంటున్నాం. ప్రిపరేషన్ చేసే వాళ్ళందరూ కూడా నా దృష్టిలో అయితే అందరూ తెలివైన వాళ్ళే. ఎందుకంటే ప్రిపరేషన్ ప్రారంభించారంటేనే ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళు అయితేనే ప్రిపరేషను చేస్తారు. మరి అయితే ఆ ప్రిపరేషను లక్ష్యంలో చేస్తుంటే మరి కొందరికే వందల్లో ఎందుకు ఉద్యోగం వస్తుంది? మరి ఈ యొక్క చాలామంది చాలా డెప్త్గా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చాలా లోతుగా చదువుతూ ఉంటారు. మరి అలా చదవటం తప్ప ఈ యొక్క ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి? ఒక చదువుతో పాటు మనిషిలో, ఒక యాస్పిరెంట్లో ఇంకా ఏమేమి అంశాలు ఉండాలి అనేటువంటివి ఈరోజు మనం ఈ యొక్క క్లాసులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, చివరి వరకు ఈ యొక్క క్లాసును స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే. ఓకే, ఈరోజు మనం క్లాసులోకి వెళ్దాం. ప్రిపరేషన్ చేస్తున్నామంటేనే చాలామంది ఎవరో దాదాపుగా తక్కువ పర్సెంట్ తప్పితే 99% ఉద్యోగం కొట్టాలి లేదంటే మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలనేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. అయితే వారిలో లక్ష్యంలో ఉంటే వందల్లో వస్తుంటాయి. యూపీఎస్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఐపీఎస్ కానీ, గ్రూప్స్ కానీ, ఇంకేదైనా ఉద్యోగాలు కావచ్చు. మరి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, అతను చాలా కాన్సెప్ట్ ఏది అడిగినా కూడా చెప్తూ ఉంటాడు. ఎకనామిక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అతను ఎంత డెప్త్గా అడిగినా చెప్తారు. కొంతమంది జియోగ్రఫీ తీసుకుంటే డెప్త్గా చెప్తారు. కొంతమంది హిస్టరీ తీసుకుంటే చాలా డెప్త్గా చెప్తారు. కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ అంశాన్ని అడిగినా కూడా చాలా క్షుణ్ణంగా చెప్తారు. మరి వారికి జాబ్ రాదు. మరి మిగతా వాళ్ళకి, ఒక యావరేజ్ ఉన్నటువంటి వాళ్ళకి, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది. మరి ఎందుకంటే మరి ఈరోజు మనం చూద్దాం. ఇది ఫస్ట్ మనం చూడాలి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుతున్నప్పుడు మరీ లోతుగా చదివినా కూడా జాబ్ రాదు. ఎందుకంటే రాదని చెప్పటం ఎందుకని చెప్తున్నా అంటే, ఒక్క సబ్జెక్టు మీద ఎక్కువ సమయం కేటాయిస్తాం, మిగతా సబ్జెక్టులు మనం కేర్లెస్ చేయటమో లేదంటే టైం లేక చదవకపోవటం చేస్తాం. ఎగ్జామినర్ పరీక్షించేటువంటిది ఏంటంటే మనకు అన్ని సబ్జెక్టుల మీద ఓవరాల్గా నాలెడ్జ్ ఎంత ఉంది అనేటువంటిది పరీక్షిస్తారు. అంతేగాని ఇప్పుడు ఒక హిస్టరీ తీసుకుంటే హిస్టరీ సబ్జెక్టుకు సంబంధించిన ఎగ్జామ్ అయితేనే దాంట్లో డెప్త్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవాలి. అంతే తప్పితే మిగతా వాటికి ఆ హిస్టరీ కొంతగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. జియోగ్రఫీ అయినా, ఎకనామిక్ అయినా, ఏదైనా ఒకటైనా అన్నమాట. ఇక ఈరోజు మనం కొన్ని విషయాలు ఒకసారి చూద్దాం. అయితే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక చదువే కాకుండా ఏ ఏ అంశాలు సక్రమంగా సరైన స్థితిలో ఉంచుకోగలిగితే జాబు వస్తుందో మనం ఈరోజు చూద్దాం. మొదటి అంశం చూద్దాం, మానసిక స్థితి సరిగా ఉండాలి. అంటే మనస్సు, కర్మణ, వాంఛ, బుద్ధి అనేటువంటి చంచలత్వ స్వభావం ఉండకూడదు అన్నమాట. అంటే మనం చదివినంతవరకు చదివి ఏదైనా ఇబ్బంది లేనటువంటి పనులు చేస్తే దానికి నష్టం లేదు. మనసు స్థిరంగా ఉంచుకోవాలి. చదివాము సరే, నిద్ర వస్తే నిద్రపోవటము, మంచి ఆహారం తీసుకోవటం, సాత్విక ఆలోచన కలిగి ఉండటం అంతవరకు తప్పు లేదు. అలా కాకుండా ఒక 10 రోజులు చదివిన తర్వాత ఈ జాబ్ నాకొద్దు, ఇది నేను చదవలేను, ఇంకొక జాబ్ ప్రైవేట్ జాబ్ చేసుకుందాం, లేదంటే సాఫ్ట్వేర్కి వెళ్తే మంచి ఉద్యోగంలో మంచి జాబ్లో శాలరీ వస్తుంది, ఈరోజు నేను ఇట్లా ఇక్కడ హైదరాబాద్లో ఉండలేను లేదంటే విజయవాడలో ఉండలేను, నేను మా ఊరికి వెళ్ళి ఎంజాయ్గా ఉండాలి, నా ఫ్రెండ్స్తో నేను మిస్ అవుతున్నాను, ఇలాంటి సంచలత్వ స్వభావాన్ని వదిలి మానసిక స్థితిని సరైన దారిలో ఉంచుకోవాలి. ప్రిపరేషను సబ్జెక్టు కంటే కూడా ప్రతి వ్యక్తికి కూడా, యాస్పిరెంట్కి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మానసిక స్థితి సరిగా ఉండాలి. అప్పుడే అన్ని లైన్లో ఉంటాయి. రెండోది, సబ్జెక్టుల ఇన్వాల్వ్మెంట్ అధికంగా
ఉండాలి. అంటే సబ్జెక్టు డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు, కానీ చదివే సబ్జెక్టుని ఈ సబ్జెక్టు నాకు ఉపయోగపడుతుంది, ఈ సబ్జెక్టు నేను చదివితే నాకు జాబ్ వస్తుంది అనేటువంటి మనసుతో మనము అది ఉపయోగపడేది కాబట్టి దాని మీద మనసు పెట్టి చదవాలన్నమాట. ఏదో పేరు చదువుతున్నావులే, పేజీలు తిరగేస్తున్నావులే, టైం గడిచిపోతుందిలే అనుకుంటే ఇన్వాల్వ్మెంట్ రాదన్నమాట. ఇప్పుడు ఒక సినిమా చూసేటప్పుడు లేదంటే ఒక ఇష్టమైన పాట వినేటప్పుడు ఒక ఇష్టమైన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని గురించి అన్నీ మనకి గుర్తుంటాయి. ఒక క్రికెటర్కి సచిన్ గురించి అన్నీ గుర్తుంటాయి, ఎందుకంటే ఆ ఇన్వాల్వ్మెంట్ అతనికి ఆ క్రికెట్ మీద అలా ఉంటుంది. అలాగే నువ్వు జాబ్ కొట్టాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఆ అవసరమైనటువంటి సబ్జెక్ట్ అకాడమీ కావచ్చు లేదంటే కరెంట్ అఫైర్ కావచ్చు ఏదైనా కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్నమాట. అంటే దానికి సంబంధించి ఎక్కడ ఏ విషయం తెలిసినా కూడా నువ్వు తెలుసుకోగలిగే ఆసక్తి ఉండాలి. రెండు, మూడో పాయింట్ పోటీ అర్థం చేసుకోవాలి. ఊరకేదో గుడ్డిగా చదువుకోవటం అన్నట్టు కాకుండా ఆ పోస్ట్కి ఎంతమంది పోటీ ఉన్నారు, మరి ఎంతమంది సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళు చదవనటువంటి విధానం మనం ఎంచుకొని చదివేటువంటి పోటీతత్వం మనలో ఉండాలి. అందరూ చదువుతారు కానీ కొందరికి ఉద్యోగం ఎందుకు వస్తుందంటే ఆ పోటీని అర్థం చేసుకొని ఎవరైతే ఈ పోటీలో ఫైనల్ వరకు నిలబడతారో ఆ నిలబడినటువంటి వాళ్ళలో కూడా నేను ముందుండాలి అనేటువంటి ఒక అంశంతో మనం ఒక ప్రిపరేషన్ విధానం ఒక కొత్త విధానంలో సాగాలి. అంటే సొంత నోట్స్ తయారు చేసుకోవడం కావచ్చు, మెటీరియల్ ఎంపిక కావచ్చు, కోచింగ్ ఎంపిక కావచ్చు, మరి చదివేటువంటి సమయం కావచ్చు. చదివేటువంటి సమయం కూడా ఖచ్చితంగా నీ విజయంలో పాత్ర వహిస్తుంది. కొంతమంది నైటు 12 గంటల వరకు చదువుతారు, కొంతమంది తెల్లారుజామున చదువుతారు. అలా నైట్ చదవటం తప్పంటం లేదు, తెల్లారుజామున చదవటం తప్పంటం లేదు. నీ బాడీకి ఏ సమయం సెట్ అవుతుందో, నీ బ్రెయిన్ ఎప్పుడు స్వీకరిస్తుందో అది నువ్వు తెలుసుకోవాలి. ఇది పోటీలో కూడా భాగం. నెక్స్ట్, తార్కికంగా ఆలోచించాలి. లాజికల్ థింకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో మనం 10 నెలలు చదివాము, 1 సంవత్సరం చదివాము, ఎగ్జామ్ వచ్చింది, అది ఫిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, చదవటం 50% నిన్ను విజయ శిఖరాలకు చేరుస్తుంది. మరి ఈ లాజికల్ థింకింగ్ ఎగ్జామ్లో ఆ 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, ఆ బిట్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు, గెస్సింగ్ మెథడ్ అంటారు. ఇట్లా ఒక లాజికల్ థింకింగ్తో కొంతమంది ఒక బిట్ తెలియనప్పుడు వదిలేస్తారు, కానీ కొంతమంది ఆ తెలియని బిట్నే కరెక్ట్గా పెట్టడానికి ప్రయత్నిస్తారు. అంటే ఆ ఆన్సర్స్లో ఏవైతే మనకు తెలివిని ఉన్నాయో వాటిని తీసేసుకుంటూ వెళ్తే తెలియనటువంటి ఆన్సర్ అయినా కూడా మనకి కొంత గెస్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్, మనం జాబ్ పొందాలి అంటే ఈ ప్రిపరేషన్ సమయంలో మానసిక స్థితి సరిగా ఉండాలి, సబ్జెక్టులో ఇన్వాల్వ్మెంట్ అధికంగా ఉండాలి, పోటీ అర్థం చేసుకోవాలి, తార్కికంగా ఆలోచించాలి, సబ్జెక్ట్ మరీ డెప్త్గా చదవకుండా నష్టం లేదు కానీ అయితే అన్ని సబ్జెక్టులు కూడా సకాలంలో పూర్తి చేయాలి, రివిజన్ చేయాలి. ఎన్ని చేసినప్పుడు మనం జాబ్ కొట్టగలం. ఓకే ఫ్రెండ్స్, ఈ మోటివేషన్ మీకు ఏమాత్రం నచ్చినా కామెంట్ చేయండి, పాజిటివ్గా నెగిటివ్గా నో ప్రాబ్లం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీను స్టడీస్.